हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अंदर एला बहुनारा? नेन कूडा चाला बहुनानंडी। सो लास्ट वीडियो लो मीरु चूसे उंटारु प्रकाशम बैरेज। सो अक्कड मेमु प्रकाशम बैरेज चूसेसुकुन्न तर्वात उंडवल्ली केव्स कि वच्चामु। सो ई उंडवल्ली केव्स वीडियो चूडबोये मुंदु एवरैना कोत्तगा ना चैनल कि वच्चिनट्लयिते प्लीज़ सब्सक्राइब मा चैनल। पक्कने बेल ऐकान उंटुंदि, दानि गानि मीरु क्लिक चेसारनुको नेनु रेग्युलर गा पोस्ट चेसे वीडियो नोटिफिकेशन्स मीकु वच्चेस्तायि। सो प्रकाशम बैरेज चूसेसिन तर्वात मेमु डैरेक्ट गा उंडवल्ली केव्स कि वच्चामु। सो इदि उंडवल्ली केव्स बयट अंटे स्टार्टिंग पॉइंट अन्नमाट। सो गेट दग्गर उन्नाम मेमु इप्पुडु। सो गेट लोपलिकि वेल्लिन तर्वात अक्कड मनं टिकेट तीसुकोवाली। टिकेट तीसुकोनि लोपलिकि रावाल्सि उंटुंदि। सो लोपलिकि रागाने इला उंटुंदि पक्कन बयटंता बागा पार्क ला उंटुंदि चूडंडि। మొత్తం చెట్లు ఉన్నాయి, చెట్లు కింద పచ్చిక అంతా ఉంది। సో ఇది మనం చక్కగా చల్లగా చెట్లు ఉన్నాయి కాబట్టి ఈ పచ్చికలో కూర్చోవచ్చు, చాలా బాగుంటుంది। సో కేవ్స్ అయితే కొంచెం పైకి వెళ్ళాలి మనము। ఎంట్రన్స్ నుంచి మేము లెఫ్ట్ సైడ్ కి వెళ్తున్నాము। యాక్చువల్ గా రైట్ సైడ్ కి వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ కి వెళ్ళొచ్చు, మేమైతే లెఫ్ట్ నుంచి వెళ్తున్నాము। లెఫ్ట్ నుంచి వెళ్లి అట్ నుంచి దిగేసి రైట్ సైడ్ నుంచి వద్దాం అనుకున్నాము। అంటే రెండు సైడ్లు మనకు స్టెప్స్ ఉన్నాయి చూడండి, నా వెనక సైడ్ స్టెప్స్ కనబడుతున్నాయి। నేను ముందుకు వెళ్తున్నాను కదా, కాస్త ముందుకు వెళ్ళా కూడా అక్కడ స్టెప్స్ ఉన్నాయి। సో మేము ఇట్ నుంచి చూసుకొని అట్ నుంచి దిగుదాం అనుకున్నాము। సో అందుకనే అలా వెళ్తున్నాం అన్నమాట। సో చూడండి, ఇక్కడ మీకు ఒక మర్రి చెట్టు కనబడుతుంది చూడండి, ఆ మర్రి చెట్టు దాటుకొని అలా వెళ్ళాక మీకు మళ్ళీ రైట్ తిరగానే స్టెప్స్ ఉంటాయి। సో ఆ మర్రి ఊడలు పట్టుకొని చింటు బిట్టు ఆడుతున్నారు చూడండి, ఊగుతున్నారు। సో బిట్టుకేమో భయం వేసింది, అవి పట్టుకోగానే జారిపోతున్నాయి, భయపడ్డాడు। వీడన్నిటికీ భయపడుతుంటాడు చిన్నోడు కాబట్టి, చింటే చక్కగా ఊగేశాడు। సో మనం ఇప్పుడు అక్కడ స్టెప్స్ సైడ్కి వెళ్తున్నాము, స్టెప్స్ వచ్చేసే చూడండి। సో ఈ స్టెప్స్ ఎక్కేసి మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు సైడ్లా ఉంటుంది। ఇలా తిరగడం అంటే నాకు బిట్టుకి చాలా చాలా ఇష్టము, చింటుకి అంతగా ఇష్టం ఉండదు, వద్దు వద్దు అంటున్నాడు। బిట్టు అయితే మమ్మీ పదం పద అటెళ్దాం ఇటెళ్దాం అని తెగ చూపిస్తున్నాడు, చాలా యాక్టివ్గా కూడా ఉన్నాడు చూడండి। స్టెప్స్ ఎక్కేటప్పుడు బిట్టు చాలా యాక్టివ్గా ఎక్కేస్తున్నాడు, పైన ఏముందా చూద్దామా అనే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది బిట్టుకి। సో అందుకని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడు చూడండి। చింటుకైతే అసలు అంత ఇంట్రెస్ట్ లేదు, ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం అన్నట్టున్నాడు బిట్టు చూడండి। అలా వెళ్దామా ఇలా వెళ్దామా అని మనకు డైరెక్షన్స్ చూపిస్తున్నాడు। సో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి, మరి రైట్ సైడ్ కూడా ఉన్నాయి। సో మేమైతే లెఫ్ట్ సైడ్ ఎక్కి వెళ్తున్నాము, కొంచెం పైకి వెళ్లాల్సి ఉంటుంది। నేనైతే కొద్ది దూరం వెళ్ళి ఆ చుట్టూరు వ్యూ కనపడుతుంది కదా, సో దాన్ని ఒకసారి చూసేసి వచ్చేసాను। ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఒక గుహ ఉన్నట్టుంది, నేనైతే అంత దూరం వెళ్ళలేదు ఎందుకులనేసి వచ్చేసాను వెనక్కి। అక్కడి నుంచి కనపడుతున్న వ్యూ మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది కదా చూడడానికి। మేము ఇంకా ముందుకి వెళ్లకుండా వెనక్కి వచ్చేసాము, అంటే మేము లెఫ్ట్ సైడ్ వెళ్ళాం కదా, ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ నుంచి దిగేసి రైట్ సైడ్ మెట్లు ఉన్నాయి కదా అటు వెళ్ళిపోదాం అనుకుంటున్నాము। సో మేమైతే రైట్ సైడ్కి వచ్చేసాము, ఇప్పుడు అలా వెళ్తూ ఉంటే మనకు కేవ్స్ ఉన్నాయి కదా ఆ ప్లేస్ వస్తుంది। ఈ మధ్యలో మధ్యలో రాక్స్ అవి ఉంటే మా బిట్టు చింటూ అక్కడ పిక్స్ దిగారనమాట, వాళ్ళు దిగిన పిక్స్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయి చూడండి। చూడండి ఇక్కడ ఒకటి కనపడుతుంది గుహ। సో ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుని పోతే మనకు మెయిన్ది కనపడుతుంది। సో చూడండి ఇక్కడ అందరూ దిగుతున్నారు కదా, అట్లా వెళ్ళాలి। మేము ఆ పచ్చికలోకి వెళ్ళాము కాసేపు, అంటే నడిచిపోయి అలసిపోయాం కాబట్టి అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుందామని ఆ పచ్చికలోకి వెళ్ళాము। సో ఇక్కడి నుంచి మీకు వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి, చూసారు కదా। సో ఇవంతా మనం ఎక్కాలి, లోపలంతా చూసుకొని రావాలి। సో బిట్టు కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాడు అక్కడ కూర్చొని, సో ఇంకా అది కాసేపు రెస్ట్ తీసుకున్నాక మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము, అక్కడ స్టెప్స్ ఎక్కుతున్నాము, కింద కూడా అంతా గుహలే। సో పైకి వెళ్ళాక చూడండి ఇలా ఉంది, ఇక్కడ ఆ గుహలో ఒకటైతే చూడండి ఇక్కడ డోర్ పెట్టి లాక్ వేసేసున్నారు।
ఇదొక గుహ అన్నమాట. సో ఇవంతా 7th సెంచురీలో గుహలు అన్నమాట. సో ఇక్కడ చూడండి పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి అంతా మధ్యలో. సో వీటిని బేస్ చేసుకునే కదా ఇవన్నీ కట్టుంటారు. చూడండి పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చాలా రకాల శిల్పాలు కూడా ఉన్నాయి. మీకు అన్ని నేను వరుసగా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకు వినాయకుడి విగ్రహం కూడా కనపడుతుంది చూడండి. సో ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి హిస్టారికల్ ప్లేసులు చూడాలంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళు కట్టిన విగ్రహాలు అంటే వాళ్ళు చెక్కిన విగ్రహాలు, శిల్పాలు, ఇంకా వాళ్ళు కట్టిన ఈ గుహలు ఇలాంటివన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఇలాంటివన్నీ చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నాకు. మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, అంటే ఒక్కసారి స్టెప్స్ ఎక్కి వచ్చాం కదా. సో ప్రస్తుతానికి ఇది ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ చూడండి అంత విగ్రహాలు మీరు చూసారు కదా నేను చూపించిన విగ్రహాలన్నీ. సో ఇలా విగ్రహాలు ఉన్నాయి, అక్కడక్కడ స్తంభాలు ఉన్నాయి. సో చాలా బాగుంటుంది ఫొటోస్ తీసుకోవడానికి కూడా. ఇప్పుడు మేము స్టెప్స్ ఎక్కి ఇంకో ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ లోపల నుంచి ఉన్నాయి స్టెప్స్, అంటే చివర కాకుండా మధ్యలో స్టెప్స్ వచ్చాయన్నమాట. సో అక్కడ నుంచి ఎక్కి పైకి వెళ్తున్నాం చూడండి. ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి చూడండి. అలాగే ఈ విగ్రహాల పక్కన లయన్ బొమ్మ కూడా ఉంది చూడండి. సో ఈ లయన్ మీద మా చింటూ కూర్చున్నాడు. సో బిట్టుకైతే ఆ లయన్ చూస్తే భయం వేస్తుంది, అంటే వాడు అది నిజందేమని భయపడుతున్నాడు. లేదు బొమ్మరా అని చెప్తున్నా కానీ వినట్లేదు. నువ్వు ఎక్కు మమ్మీ, ఫస్ట్ నువ్వు ఎక్కు మమ్మీ అని నన్ను అడిగాడు. నేను ఎక్కమంటే చూడండి వెనకాల ఎక్కనే ఎక్కట్లేదు. నువ్వు ఫస్ట్ ఎక్కు, నువ్వు ఫస్ట్ ఎక్కని నేను ఇలా కూర్చున్నాక నా పక్కన వచ్చి కూర్చున్నాడు. అప్పటి వరకు దాన్ని అసలు దాని దగ్గరికి పోవాలంటే నేను భయపడ్డాడు బిట్టు. చాలా బాగుంది కదా ప్లేస్. ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ లోపలికి వెళ్తే 5 మీటర్స్ పొడుగు ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. సో ఇందులో అట్రాక్షన్ ఇదే అన్నమాట, అంటే చాలా పెద్ద విగ్రహం ఇది. చూడండి ఎంత లాంగ్గా ఉందో, చెప్పాను కదా ఇది 5 మీటర్స్ లాంగ్ ఉంటుంది. సో ఇక బయటకు వచ్చేస్తే ఇక్కడ కూడా స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్తంభం మీద ఏదో ఒక శిల్పం చెక్కి ఉంటుంది చూడండి. స్తంభాలన్నిటి మీద శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఇదైతే ఇంకో ఫ్లోర్ అన్నమాట. ఇదే కాకుండా దానిపైన ఇంకో ఫ్లోర్ కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ అయిపోయింది మనం సెకండ్ చూసేసుకున్నాము. ఇప్పుడు 3rd ఫ్లోర్ ఉంది. 3rd ఫ్లోర్కి మేము స్టెప్స్ ఎక్కుతున్నాము. ఈ స్టెప్స్ చాలా చిన్నగా ఉన్నాయి, అందులో పైన కొండపైన కదా. సో కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. కొంచెం కానీ స్లిప్ అయ్యామనుకో జరజర జారుకుంటూ కింద పడిపోతాము. సో అందుకే నాకు భయం వేసింది వీడియో తీస్తా ఎక్కడానికి, నేను మధ్యలో వీడియో ఆపేశాను. మొత్తానికి 3rd ఫ్లోర్లోకి వచ్చాక చూడండి ఇక్కడ కొండపైన పిల్లలు కూర్చున్నారు. సో ఇదే లాస్ట్ అన్నమాట, దీనికి మించి పైన ఇంకా లేదు. సో ఇక్కడ కొన్ని గుహలు ఉన్నాయి. సో ఇక్కడ ఏం విగ్రహాలు ఏం లేవు, జస్ట్ గుహలు మాత్రం ఉన్నాయి. వ్యూ చూడండి పైనుంచి చూస్తే ఎంత బాగుందో. సో పిల్లలు అక్కడ ఎక్కారు కదా, అక్కడ నుంచి వాళ్ళు దిగడానికి చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారో. బిట్టు భయంగా దిగుతున్నాడు. నేను ఊరికే షూట్ చేశాను వాళ్ళు ఎలా దిగుతారో ఏంటి అని. బిట్టు చక్కగానే దిగేశాడు. చింటూ పెద్దవాడే కాబట్టి దేనికి పెద్ద భయపడ్డు. బిట్టు చిన్నవాడు కాబట్టి ప్రతిదానికి భయం భయం అంటుంటాడు. ఈ 3rd ఫ్లోర్లో ఇక్కడ ఉన్న గుహలు అన్నమాట ఇవి. సో ఇదే లాస్ట్ అయిపోయిందండి, మనం ఉండవల్లి కేవ్స్ అన్నీ చూసేసాము. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.